నమస్తే సో మనము కందుల మినిస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈయనకి సినిమాకి సంబంధించిన మినిస్ట్రీ ఇచ్చారు అయితే ఈయన ఇంతకు ముందు సినిమాల్లో వర్క్ చేశారు అని చెప్పేసి మనం విన్నాము అయితే ఎవరితో చేశారు ఎలా చేశారు ఏ సినిమాకి వర్క్ చేశారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే కీచురాళ్ళు సో ఆ కీచురాళ్ళకు సంబంధించిన డైరెక్టర్ గీతాకృష్ణ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కందుల దుర్గేష్ ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నారు ఆయనకు సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన శాఖ ఇచ్చారు సో ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మీ సినిమాకి ప్రొడ్యూసర్గా వర్క్ చేశారని చెప్పి తెలుస్తుంది అంటే ఎలా ఉండ ఎలా సార్ దక్షల్ కందుల దుర్గేష్ రాజమండ్రి ఉంది ఒక డిస్టెన్స్కి బాగా తెలుసుకో నాకు కొంచెం డిస్టెన్స్ డిలేటివ్ కూడా కానీ నాకు మెడ్రాస్లోనే పరిచయం మెడ్రాస్ వాళ్ళ అబ్బాయి అని అతను రామోజీరావు గారు మయూరి ఫిల్మ్స్లో చేసేవారు అతను తను కందుల దుర్గేష్ చేస్తున్న టైంలో నేను నా రెండో సినిమా అయిపోయింది సంకీర్తన కోకిల్ అయిన తర్వాత కీచురాళ్ళ అనే సినిమా తీద్దామని చెప్పేసి ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్కి చేద్దామా కొత్త వాళ్ళకి చేద్దామా కొత్త వాళ్ళు చేస్తే ఇంకొక ప్రొడక్షన్ నిలబడద్దు కదా అనే ఉద్దేశంతో నేను ఏదో ఒక కొత్త వాళ్ళకి చేద్దామా అనుకున్నప్పుడు నాకు ఇతరు ముగ్గురు తిరుగుతున్నారు అప్పటికి అప్పుడు మా కజిన్ బ్రదర్ క్లాస్మేట్కి అతను ముల్లపూట రాంబాబు అని అతను అతను రాయవరం అనమాట అంత తర్వాత రా రాజమండ్రిలో సెటిల్ అయ్యి తర్వాత అతను కూడా మెడ్రాస్ వచ్చి సమ్ గ్యాస్ బేస్డ్ బిజినెస్ ఇది చేసేవాడు అనమాట అతను కూడా నేను అతనికంటే చెన్నోండే బట్ అతనికి ఒక సినిమా తీద్దామని ఉండేది అనమాట ఎవరినన్నా కలుపుని తీస్తే బెటర్ కదా అన్నప్పుడు నేను కందులో దుర్గేష్ అప్పుడు నాకు పరిచయం అయితే అతను మంచి మాటకారి బాగా మాట్లాడతాడు వాక్చాత్యం ఉన్న వ్యక్తి అనమాట చాలా బాగా మాట్లాడు యాక్చువల్ సో దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తాను బాగా మాట్లాడతాడని తెలిసిన తర్వాత ఏ ఏ సినిమా ఫంక్షన్కి అతని సంబంధం లేకపోయినా కూడా అటెండ్ అవ్వమని చెప్పాను అనమాట సో ఎంగ ఎనర్జెటిక్గా అతను అతనుకి ఈ ముల్లప్పుడు రాంబాబుని అటాచ్ చేశాను వాళ్ళందరికీ పరిచయం లేదు యాక్చువల్గాను రాజమండ్రి కానీ పరిచయం లేదు రాంబాబుది రాజమండ్రి కాదు యాక్చువల్గా రామచంద్రపురం పక్కన రాయవరం అనమాట సో అక్కడి నుంచి రాజమండ్రిలో చదువు అయిన తర్వాత మెడ్రాస్లో యూజ్ టు వర్క్ ఐ మీన్ ఒక బిజినెస్ చేసేవాడు అనమాట మా కాలేజ్కి వస్తూ ఉన్నాడు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి అప్పటి నుంచి పరిచయం నేను డైరెక్టర్ రావడం కాబట్టి అన్నీ తెలుసు నా చిన్నప్పటి నుంచి తెలుసు అతనికి నేనంటే అదే అప్పుడు తర్వాత అతను ఇలా మగరాయుడని ఈవి సచినంత్ కూడా సినిమా తీశారు నా సినిమా తర్వాత విజయశాంతిని పెట్టి కానీ నా తర్వాత అయ్యాడు కాబట్టి డైరెక్టర్ అప్పుడు ఇంకా యూజ్ వచ్చిన డైరెక్టర్ కాలేదు సో ఇది వీళ్ళిద్దరిని కలపడం నేనే చేశాను ఎందుకంటే ముల్లబడి రాంబాబు కొత్త అంచ ఎవరన్నా ఉంటే కానీ కొంచెం ఆర్గనైజ్డ్గా చేసుకోలేడేమో అని దుర్గేష్ రిక్వెస్ట్ చేశాను మరి చెయ్యలే రామోజూరావు గారి దగ్గర వర్క్ చేస్తే రా చేస్తాడు అప్పుడు మయూరిలో రిజైన్ చేసి అక్కడ అప్పుడు మా దా మా దాంట్లో పార్ట్నర్ అయ్యాడు అనమాట కీచురాళ్ళు అనే సినిమాకు పార్టర్ ఆ విధంగా పెడుతున్నారు తర్వాత మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ బిజినెస్కి వెళ్ళిపోయేటతను ఒక సినిమాతో అనమాట దాని తర్వాత ప్రియతమ అని నేను రెండు మూడు సినిమాలు తీశాను యాక్చువల్గా దుర్గేష్ చాలా వాక్ చేతు మాట్లాడు ఎప్పుడు చూశానంటే నాకు కోకిలా సినిమా హిట్ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు దాని గురించి దాసనారాయణరావు మణిరత్నం వీళ్ళందరూ ఒక మీటింగ్లో దాని ఒక ఎప్రిసియేషన్ మీటింగ్ పెట్టారనమాట హోటల్ సవేరాలో దా దాని తర్వాత ఇంకొక ఫంక్షన్లో దుర్గేష్ చాలా బాగా మాట్లాడు ఒక ప్రెస్ మీట్లో చాలా చాలా బాగా మాకంత తెలుగు అంత బాగా అంత బాగా రాదు అంత స్పష్టంగా దానికి ఒక ఆర్ట్ అంటే ఇప్పుడంటే మా మామూలుగా కలవికల్గా మాట్లాడుతున్నాను కానీ రిఫైన్డ్ తెలుగు భాష మాట్లాడుతూ ఒక సెన్సిబుల్గా మాట్లాడినట్టు అనిపించి కోకిల ఫంక్షన్ తర్వాత మళ్ళీ కిచర్ వాళ్ళు ఆడియో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది కోకులతోటి చిరంజీవి శ్రీదేవిని పిలిచాను చిరంజీవికి అడిగేటి ఏంటి ఏంటంటే అంటే ఏదో ఒక చిన్న బజ్ ఏర్పడాలి ఆ రోజులో బజ్ అంటే పత్రికల్లో రావాలి మరి ఏమైతే సోషల్ మీడియా లేదు కదా ఆ టైంలో చిరంజీవిని పిలిచాను జగదేగ వీరుడు అతిలోక సుందరి జరుగుతున్నప్పుడు చిరంజీవిని రాఘేంద్ర గారిని శ్రీదేవి కూడా నువ్వు కూడా రమ్మను అనమాట అప్పుడు వచ్చేది దాని తర్వాత రాఘేంద్ర గారు మళ్ళీ నేను ఏం మాట్లాడలేను చిరంజీవిని తన హీరో హీరోయిన్లు పట్టుకెళ్ళి నువ్వు అని అంటే నేను వాళ్ళని షూటింగ్ మధ్యలో పడికి వెళ్ళాము ఏవిఎంలో సో అక్కడ మాట్లాడినప్పుడు చిరదేవి భయపడింది మాట్లాడటానికి నేను మాట్లాడతానని చిరంజీవి అప్రిషియే తీసుకుని బాబు మా తర్వాత తనకిల్లా బెరణయి నాకు ఈ సినిమాకి కాదు వేరే సినిమాకి నాకు రైటర్ అతను సంకీర్తనికి అతను కూడా జగదీక్రుల్లో యాక్ట్ చేస్తాడు ఆ సెట్లో తను కూడా వచ్చాడు అలాగా నా రైటరే కాబట్టి మెయిన్ మెయిన్ టాకింగ్ ఆఫ్ మా అనమాట రైటరు మంచి భాష ఉన్న తెలిసినవాడు తర్వాత చిరంజీవి గారు మాట్లాడాడు అనమాట సో ఈ ఫంక్షన్ లాంటి ఫంక్షన్ అప్పుడు నేను బాలకృష్ణ చాలా ఫ్రెండ్స్ అని చాలా చెప్పాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జననీ జన్మభూమి చేయడం తర్వాత అతను వేరే సినిమాలు షూటింగ్ కూడా ఓపెనింగ్ వెళ్తూ ఉండి వాడిని నేను మంగమ్మంగ రమని రవాడు అని రమనివాడు నువ్వు షూటింగ్ వెళ్తాను బయలుదేరి కార్లో వెళ్దాం తీసుకెళ్ళేవాడు అనమాట సో ఆ విధంగా సాన్నిహిత్యంగా ఉండటం వలన నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇలా అనే ఫంక్షన్ ఏదో కొత్త రకంగా చేశారట కదా ఏదో ఆడియో ఫంక్షన్ అని తను ఎక్కడో కలిసి అడిగితే ఎవరు వచ్చారు చెప్పి చిరంజీవి వచ్చాడు కదా మన నన్నెందుకు వెళ్ళలేదు అన్నాడు నేను ఇంకో సినిమా కదా తనకు నువ్వే అన్నా అనమాట అప్పుడు ప్రీతామా అనే సినిమాకి ఆడియో ఫంక్షన్కి పిలిచినప్పుడు అక్కడ దుర్గేష్ని పిలిచాను యాక్చువల్గా వాళ్ళ దగ్గర కిచురాళ్ళు అయినా ఈ ఫంక్షన్ కూడా నువ్వే కంపేర్ చేయమని అన్నమాట యాంకరింగ్ మాట్లాడమని అనమాట అప్పుడు నేను ఆశ్చర్యపోయాను చాలా చాలా బాగా మాహాయాడు అనమాట అంత సీన్ మాకు లేదు అప్పటికి ఎందుకంటే అంత అంత బాగా తెలుగు మాట్లాడే అంత సీన్ లేదు సినిమా డైరెక్ట్ చేసినా కూడా మంచి బాగా వాక్ వాక్చాతీంతో మాట్లాడినట్టు అనిపించి అప్పుడు అన్ని వాడిని అప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా అదే అంటాను నువ్వు చాలా బాగా మాడతామన్నా కూడా ఒక ఈ ఎలక్షన్ ముందు వన్ మంత్ ముందు రాజమండ్రిలో నేను వస్తుంటే ఫ్లైట్లో కలిసాడు తను ఇంకో ఫ్రెండ్ కలిశారు అదే నా వీడియోల గురించి అతను వీళ్ళు తన ఫ్రెండ్ ఏదో మాట్లాడుతుంటే అదే కొంచెం ఎనాలిటికల్గా బాగుంటాయి అన్నలో ఏం చేస్తారని మాట ఆ రోజు చిరంజీవి ఇంటికి అప్పుడు వెళ్తారు ఏదో ఫంక్షన్కి వెళ్ళు అంతా మరి ఒకటే పార్టీ కదా అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది కదా వెళ్దా ఎవరు ఏదో జరిగింది ఫంక్షన్ నాగబాబుకి సంబంధించింది ఏదో ఫంక్షన్ దాని గురించి వెళ్ళారన్నమాట అప్పుడు తర్వాత మళ్ళీ కలలేదు ఎప్పుడన్నా నేను పొలిటికల్ డిస్కషన్ వచ్చేటప్పుడు మన ఛానల్లోనూ ఒక ఛానల్లో చెప్పాను అతను యాక్చువల్గా రాజమండ్రి రూరల్ అంటే మా ఊరికి సంబంధించింది కడియం మాధవరాయిడ్డుపెలెంట్ దానికి సంబంధించింది ఆ పక్కన నా ఊళ్ళకి అది ఇతనికి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్ చేయడానికి అతమే ఇతన్ హోర్డింగ్స్ అవన్నీ మా ఊరు నేను రాజమండ్రి నుంచి హోటల్లో ఉండేవాడి స్టార్ హోటల్లో అక్కడ నుంచి అలా కార్లు వెళ్తున్నప్పుడు రోడ్డు గిరు పక్కల హోర్డింగ్స్ ఉన్నాయి జనరల్గా ఫీల్ అవుతాం కదా హ్యాపీగా మన రిలేషన్ ప్లస్ మన ప్రొడ్యూసర్ కూడా బౌర్ద రిలేషన్ ఫ్రెండ్స్ మేము యాక్చువల్గాను దూరం మా మదర్ సైడ్ కొంచెం బంధువు అనమాట బట్ అదర్వైజ్ నాకు యాజ్ అ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్గా అనమాట ఆ ఇరుపక్కల అది చూడడం వల్ల ఐ వాజ్ ఇట్ థ్రిల్డ్ ఇతనికి సీట్ వస్తుందని తెలి అప్పుడు కూడా తెలియదు కదా నాకు అది కూడా అడిగాను మొన్న ఫ్లైట్లో కలిసినప్పుడు ఇలా పబ్లిసిటీ బాగుంది నేను మా ఊరు వెళ్ళి వరకు నీ హోటింగ్ చూస్తూనే ఉన్నాను ఆ ఏరియాకి అతనే దాన్ని రాజమండ్రి రూరల్ అని పేరు పెట్టారు ఇప్పుడు యాక్చువల్ కడింగ్ కాన్స్టిట్యుయెన్సీ అది యాక్చువల్గాను దానికి ఇప్పుడు బుచ్చే చేసి గారు నిలబడ్డారు గెలిచారు కూడా బాగా సీనియర్ అయినా ప్రజ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా అక్కడ అక్కడ మన రాజమండ్రిలోను బయట ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ పెద్ద అయినా మన చంద్రబాబు నాయుడు గారి కంటే కొంచెం పెద్ద అనుకుంటా రామారావు గారు గవర్నమెంట్ నుంచి వస్తూ వస్తూ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వ్యక్తి కమ్మ కమ్యూనిటీ వ్యక్తి అనమాట దుర్గేష్ కాపు కమ్యూనిటీ సో అతను ఈ సీట్లు పంపు విషయంలో సడన్గా బుచ్చే చౌదరికి అసలు బుచ్చే చౌదరికి సీట్ ఇస్తారని అనుకోలేదు నేను సీనియర్లకి ఇచ్చిన మరి ఇక మినిస్టర్లంతకీ వెళ్ళేది అనేది వస్తుంది అనమాట ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మనకు తెలియదు కానీ చాలా ఫోర్స్ చేసి తీసుకున్నాడు ఆ సీటు అలిగి ఎవరో అయినా పెద్ద అయినా ముచ్చ చౌదరి గారు అది దుర్గేష్ సీట్ అది జనసేనకు సంబంధించిన సీట్ అలాట్ చేసింది అప్పుడు పవన్ కళ్యాణ్ బయట కన్విన్స్ ఏం ఎలాగంటే మరి వాడి కోల్దాడు మిత్రపక్షం కల్చర్ కదా కూటమి మరి ఆయన కాంటబాట్ పొజిషన్లో బుచ్చి చౌదరి కూడా చేస్తున్నాడు అని చెప్పేసి బుజ్జు చౌదరికి ఇచ్చినప్పుడే తర్వాత మనం వీడియో చేసాం అక్కడ కొంచెం అన్యాయం జరిగింది దుర్గేష్ కానీ మరి ఇటువంటి ఎందుకు ఖండించలేకపోయాడు పవన్ కళ్యాణ్ మరి అతను అతని వాళ్ళనే కదా ఈ కూటమి ఏర్పడింది వాళ్ళకుంటే డెలికేసీస్ వాళ్ళకుంటాయి యాక్చువల్ కానీ ఏం చేయగల బుజ్జు చౌదరి ఫోర్స్ చేసడం అనేది అందరు కనబడిపోతుంది కాన్స్టిట్యుయెన్సీలో అంతా తెలిసిపోతుంది తెలిసిపోయింది ఇంకా అప్పుడు అయిష్ట తోటే ఇచ్చాడు సీటు నాకు మటు ఎందుకంటే సీనియర్లు ఇంకెందుకని ఎవరు మన ఆయన కాన్సెప్ట్ ఏంటి నేను సీనియర్నే ఇంకా ఎం కానీ ఉన్నా జుట్టుకు రంగు గింగి వేసుకుని ఆ టైపులో అంటున్నా కూడా ఎంత కూడా నిజం దాగలేదు కదా నిజం నిప్పు అంటే దాగదు ప్లస్ ఈవర్ ఓల్డ్ పర్సన్ ఎందుకు ఓల్డ్ ఇవ్వకూడదు కదా గారు ఓల్డ్ అంటే ఆయన ఇంకో ప్రశ్న వస్తే ఆయనది వస్తే ఆయన తప్పిస్తున్నారు ఆర్ఎస్ఎస్ అది వేరే విషయం అది సో ఆ విధంగా బుజ్జౌదరికి ఇచ్చి ఇతనికి అన్యాయం జరిగిందని నేను ఒకసారి చెప్పాను అది అతను ఆల్రెడీ చాలా మూడు నెలల క్రితమే గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు రాజమండ్రి నుంచి ఆ రూరల్ అంతా అన్ని దాటుకెళ్ళాలి మా ఊరు మాధురాడిపల్లెం అనేది అక్కడికి వెళ్ళే లోపల అన్ని ఆ పక్కన ఈ పక్కన ఇతనే హోర్డింగ్స్ నేను అది అతనితో ప్రస్తావించాను కూడా ఫ్లైట్లో చాలా బాగుంటుంది పబ్లిసిటీ అప్పుడు అర్థమైంది నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంఏ కానీ నిలబడుతున్నాడు అది ఇంకా డిసైడ్ అయ్యలేదు అన్నట్టుగా అన్నాడు అనమాట సో ఈజ్ వాట్ హ్యాపీ అండ్ యాక్చువల్ కానీ బట్ వెరీ హ్యాపీ ఈసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ను కొంతమంది డెఫినెట్గా గెలుస్తారు ఎంతమంది ఫుల్గా గెలుస్తారని తెలీదు జగన్ మీద ఉన్న ఏ హే భావ తోటి హే ట్రాట్ తోటి గెలిచారని చెప్పాను ఆల్రెడీ ఓ దాంట్లో సో బౌర్దే అన్న వేళ యొక్క గొప్పతనం కంటే వాళ్ళ వల్ల గెలిచారని చెప్పేసి ఒక రాజుగారికి ఇద్దరు పెళ్ళాలు ఉంటారు ఇద్దరు వరస్ట్ ఫెలోసే ఒక ఆవిడని బాగుంటుంది మంచి ఆవిడ ఎందుకంటే ఉంటే ఆవిడ కంటే వరస్ట్ ఫెలో కాబట్టి అదేమే కదా అదాని వరస్ట్లేసి ఉంటారు వైఫ్ పాత్రలో వరస్ట్ అయిపోయి ఉంటారు అనమాట వాళ్ళు నేను ఎందుకు నేను ఆ స్థాయి మీద రివర్స్ చేసి చెప్తున్నాను రాజుగారి పెద్ద బారి మంచిదంటే చిన్నబారి కాదని అది కాకుండా అది దాన్ని రివర్స్ చేశాను ఇప్పుడు ఆడ ఆడవాళ్ళ యొక్క నైజం మారిపోయింది కాబట్టి ఇద్దరు వరష్ వెళ్ళేసి ఉంటారు పిల్లల్లో ఒకదాన్ని మంచి 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 అంటాం మనం ఇప్పుడు పొలిటిక్స్లోకి మూడు పార్టీలు ఉంటే వాడు చెత్త పార్టీలు ఎవడేస్తాడు వేయడం వలన ఉపయోగం ఉండదు అది ఏదో ఒకటి చెత్త పార్టీ బెస్ట్ చెత్త పార్టీకి అనుకుంటారు అదేమంది